పోలీసులు రోడ్లపై డ్యూటీ చేస్తుండడంతోనే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు డీజీపీ అంజనీ కుమార్. కరోనా టైంలోనూ కుటుంబాలను వదిలి 24 గంటలు పనిచేశారన్నారు. గోషామహల్ స్టేడియంలో జరిగిన ఫ్లాగ్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరులకు నివాళులర్పించారు. జీహెచ్ఎంసీలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసుల అమరవీరుల దినోత్సవం కార్యక్రమాలు జరిగాయి. గోషామహల్ స్టేడియంలో ఫ్లాగ్ డే నిర్వహించారు పోలీసులు. డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్యతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని అమరులకు నివాళులర్పించారు. వివిధ విభాగాల పోలీసులు పరేడ్ నిర్వహించారు. విధి నిర్వహలో ఈ ఏడాది దేశవ్యాప్తంగా 189 మంది పోలీసులు అమరులయ్యారన్నారు డీజీపీ అంజనీ కుమార్. పోలీస్ సర్వీసెస్ లో తెలంగాణ రాష్ట్రం ముందుందన్నారు. మన భరోసా సెంటర్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు డీజీపీ. కరోనా టైంలో డ్యూటీలు చేసి పోలీసులు ప్రాణాలు వదిలారన్నారు. వారి ఫ్యామిలీ అందరికీ అండగా ఉంటామన్నారు. మన దేశ సురక్ష కోసం సుప్రీం సాక్రిఫైస్ చేశారు. ఈ సంవత్సరం విధి నిర్వహణలో దేశ వ్యాపకంగా 189 పోలీస్ ఆఫీసర్స్ సుప్రీం సాక్రిఫైస్ చేశారు. మన అందరి తరఫ్ నుండి నేను హృదయపూర్వక్ ఈ 189 పోలీస్ ఆఫీసర్స్ కి శ్రద్ధాంజలి అర్పించేస్తున్నాము. వి ఆల్సో రిమెంబర్ లేట్ శ్రీ ఎన్ఎస్ భాటి, హూస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ట్రైనింగ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ ఫైటింగ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వాజ్ ఎగ్జాంప్లరీ. హీ ప్రిపేర్డ్ మోర్ దాన్ 30 బ్యాచెస్ ఆఫ్ ఐపీఎస్, డివైఎస్పీ, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్ టు అండర్స్టాండ్, ఫైట్, కంటైన్ అండ్ ఎలిమినేట్ ది మెనస్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫ్రమ్ దిస్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ. అంబర్పేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అమరులకు నివాళులర్పించారు రాచకొండ సిపిడిఎస్ చౌహాన్. ఆ తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పలువురు పోలీసులు రక్తదానం చేశారు. 1959 లడక్ లో చైనా ఆర్మీ దాడుల్లో చనిపోయిన సిఆర్పీఎఫ్ జవాన్ల స్మారకార్థం దేశవ్యాప్తంగా పోలీసుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు సిపి. ఇక సైబరాబాద్ సిపి ఆఫీస్ లో అమరులకు నివాళులర్పించారు సిపి స్టీఫెన్ రవీంద్ర. అమరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. మరి పోలీస్ స్టేషన్ వచ్చిన ప్రతి పౌరుడికి మనం కూడా న్యాయం కలిగించే విధంగా విధి నిర్వహణ చేసి ఎప్పటికప్పుడు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానము మనము సంపాదించుకునే విధంగా మనము విధులు నిర్వర్తించాలి. 1959 మనకి లదాఖ్ ప్రాంతంలోని సిఆర్పిఎఫ్ జవాన్లు చైనా సైన్యం మీద పోరాడి వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు. మరి ఆ స్ఫూర్తిని మనము స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మనము ఈ కమెమరేషన్ పరేడ్ అన్నది మనము చేసుకుంటా ఉన్నాము. సంస్మరణ దినోత్సవం సందర్భంగా వివిధ పోలీస్ స్టేషన్లలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు అధికారులు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో సిటీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి ఆదేశాలతో బండ్లగూడ జాకిరి పోల్ కార్పొరేషన్ పరిధిలో సోదా నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ భారీ కంటైనర్లో కుక్కర్లు, గ్యాస్ స్టవ్స్ తరలిస్తుండగా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న సామాగ్రిని నాసింగి పిఎస్కి తరలించారు. హైదరాబాద్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా కారులో 2 కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు బయటపడ్డాయి. కానీ బంగారానికి సంబంధించిన ఎటువంటి ధ్రువపత్రాలు లేవు. దీంతో బంగారాన్ని సీజ్ చేసి రిటర్నింగ్ అధికారికి అప్పచెప్పారు పోలీసులు. రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు. నాసింగి పిఎస్ పరిధిలోని హైదర్ షా కోర్ట్ ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీ కంటైనర్లో కుక్కర్స్, గ్యాస్ స్టవ్లను గుర్తించారు పోలీసులు. కుక్కర్లు, గ్యాస్ స్టవ్లు భారీగా బయటపడడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ ఉండడంతో సామాగ్రి అంతటినీ పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ జగదీశ్వర రెడ్డి ఆదేశాలతో అడిషనల్ డీసీపీ నాసింగి సిఐ శివకుమార్ ఈ తనిఖీలు చేపట్టారు.
దసరా పండుగకు నగరం నుంచి ఊళ్ళకు వెళ్లే ప్రజలకు కొన్ని సూచనలు చేశారు సైబరాబాద్ పోలీసులు. తమ విలువైన బంగారం, వెండి, నగదు బ్యాంక్ లాకర్లో భద్రపరుచుకోవాలన్నారు. లేదంటే ఇంట్లోనే ఏదైనా రహస్య ప్రదేశంలో దాచుకోవాలన్నారు. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్క్ చేసుకోవాలన్నారు. టూ వీలర్స్కు తాళాలు వేసుకోవాలన్నారు. కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పిఎస్కు సమాచారం అందించాలన్నారు పోలీసులు. దసరా పండుగ సందర్భంగా సెలవులు వచ్చాయి. ఈ సెలవులకు వాళ్ళ వాళ్ళ స్వగ్రామాలకు వెళ్తున్న ప్రజలకు అవగాహన కల్పించడం కోసం వాళ్ళ ఇళ్ళు దొంగతనం జరగకుండా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సూటాలను పరిశీలించి ప్రజల లోపలికి వాళ్ళ వాళ్ళ కాలనీలో పెట్రోలింగ్ చేస్తూ వాళ్ళ పాంప్లెట్ల ద్వారా మరియు ప్రచారం కల్పిస్తున్నాము. వాళ్ళు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలని, వాళ్ళకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఇంటికి, మరియు వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా పోలీస్ స్టేషన్కి సమాచారం అందించమని చెప్తున్నాను. ఆ విధంగా అందిస్తే పోలీస్ స్టేషన్కి సమాచారం అందించినప్పుడు ఇంటెన్సిటీగా పెట్రోలింగ్ చేస్తాము, ఏరియాలో నిఘా పెంచుతాము. వాటితో పాటుగా వాళ్ళు కూడా సూచన ఇవ్వడం జరిగింది ప్రజలకు. వాళ్ళ ఇళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో, వీధుల్లో వాళ్ళ ఇళ్లకు సీసీ కెమెరాలు కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే సొంతంగా వాళ్ళ ఇంటికి కానీ సీసీ కెమెరాలు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రజా సంఘాలు మేనిఫెస్టో విడుదల చేశాయి. ఆదివాసీలను రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు వక్తలు. ఏళ్లుగా ఉన్న పోడు భూముల సమస్యలను పరిష్కరించడం లేదన్న తాము సూచించిన 30 పాయింట్లను రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పెట్టాలని సూచించారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మేనిఫెస్టో తీసుకువచ్చామన్నారు వక్తలు. కార్యక్రమంలో టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం, పాసం యాదగిరి, నల్సార్ ప్రొఫెసర్ భూమి సునీల్ కుమార్, తెలంగాణ సమైక్య ఫౌండర్, సుప్రీంకోర్టు అడ్వకేట్ నిరూప్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ పోవటం మాత్రమే కాదు, పాలన కూడా మారాలనేది మన డిమాండ్గా ఉండాలి. పాలకులు మారటమే కాదు, పాలన కూడా మారాలనేది మన డిమాండ్గా ఉండాలి. వచ్చే ప్రభుత్వం ఏదైనా ఒక ప్రజాస్వామిక బద్ధంగా పరిపాలన చేయాలి, చట్టబద్ధంగా పరిపాలన చేయాలని మనం డిమాండ్ చేయాలి. ఈ డిమాండ్లు మనం సాధించుకోవటానికి ఎన్నికలను ఉపయోగించాలి. ఒకటే నిమిషం, మొత్తంగా 5 ఏళ్ళు చేసిన పోరాటాన్ని ఒక రాశికి రావాలంటే ఎన్నికల సమయంలో మనం మౌనంగా ఉండటానికి వీల్లేదు. ఎన్నికల సమయంలో మనం చేయవలసింది ఏంటంటే ఈ సమస్యల మీద పోరాటాలు ఉధృతమైనప్పుడు పరిష్కారానికి ఎన్నికల తదనంతరం అవకాశం కలుగుతుంది. అందుకని ఇన్ని రోజులు చేసిన పోరాటం ఒక ఎత్తు అయితే ఈ 40 రోజులు చేసే పోరాటం అనేది ఇన్ని రోజులు చేసిన పోరాటంతో అది సమానమని మనం గుర్తించాలి, సమానమని తెలుసుకోవాలి. అందుకని ఈ ఇప్పటి నుంచి మనం చాలా సీరియస్గా ఈ సమస్యల పరిష్కారం కోసం ఒకటి ప్రచారం చేయాలి, రెండవది చాలా విస్తృతంగా ఆందోళనలు చేయాలి, అన్ని పార్టీల మీద ఒత్తిడి పెట్టాలి. మన బల ప్రదర్శనకు కూడా మనం వెనకాడద్దు. గవర్నమెంట్ ఏమన్నంటే కోడ్ వచ్చింది కాబట్టి మీటింగ్ పెట్టొద్దు అంటారు. కోడ్కు మీటింగ్కి ఏం సంబంధం లేదు. అందుకని వాళ్ళ గురించి పట్టించుకోరు, మనమే పట్టించుకోవాలి. ఎంత సంఖ్య రోజు పడిపోతుంది, చెంచు జాతి అంతరిస్తుంది. ఏమంటారు 1942లో చెప్పిండు, దిస్ ఇంట్రెస్టింగ్ ట్రైబ్ ఈజ్ ఆన్ ది డిక్లైన్, జనాభా రోజు పడిపోతుంది అని చెప్పిండు. ఇప్పుడు ఇంకా పడిపోయింది. అప్పుడు 35,000 ఉంటే ఇప్పుడు 20,000 కూడా లేకపోవచ్చు. 50,000 ఎవడు బతుకుతలేడు, గోండులు బతుకలేరు, చెంచులు బతుకలేరు, కోయలు బతుకలేరు, కొండరెడ్డి ఆఖరి మేమందరం పోయి చూసినాం. కరుణాకరం నేను పోలవరం కడుతున్నది కేంద్ర ప్రభుత్వం కడుతుంటే దాని కింద ఇప్పటికే సగం మునిగిపోయినాయి, గుళ్ళన్నీ మునిగిపోయినాయి. కోయలు కొండరెడ్లు వాళ్ళందరూ తరిమేస్తున్నారు, 250,000 మంది. అడిగేవాడు లేడు, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ కూడా లేదు. సభ్య సమాజం ఎవడు ఏ రాజకీయ పార్టీ మాట్లాడదు, ఏ పౌర సమాజం మాట్లాడదు. ఏమవుతారు వాళ్ళు, చచ్చిపోతారు కదా వాళ్ళంతా. అందుకనే 30 పాయింట్స్ తోటి సమగ్రమైన ఒక మేనిఫెస్టో తయారు చేసిండ్రు. మా కరుణాకర్ రెడ్డి ఏమో ఆయనకు అస్సలు ఆగదు, ప్రతి నిమిషం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఆయనకు చాలా కసి కోపం ఉంటుంది, ఆయనకు తుపాకులు ఇస్తారు అందరూ చంపేస్తారేమనిపిస్తుంది, అంత కసి ఉన్నది ఆయనకు. ఏదో ఒకటి చేయాలి, నిద్రనే పోడు, పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏదో పని చేస్తూనే ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటేనే పనులు అయితే, లేకపోతే కావు. ఇక్కడ బీఆర్ఎస్ ఓడించాలని చెప్పేసి కూడా చాలా సిస్టమేటిక్గా పనిచేస్తున్నాం. ఆల్రెడీ మేము ఆదిలాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, మహబూబాబాద్లో, మహబూబ్ నగర్లో చాలా చోట్లల్లో పెద్ద పెద్ద సమావేశాలు, మీటింగ్స్ కూడా పెట్టి వచ్చినాం. వీలైతే వాళ్ళందరి చేత కూడా మీరు ఒక బాండ్ తీసుకోలేదుందో, ఎలక్షన్ తెల్లారి మేము ఇంకో పార్టీకి 5 కోట్లు ఇచ్చినా పోము, పదవి ఇచ్చినా పోము అని చెప్పేసి ఇక్కడ రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే మార్జిన్ కనుక 5-10 సీట్లు కనుక తక్కువ ఉంటే ఈ నక్క జిత్తుల కేసీఆర్ రకరకాల కుట్రాలు చేసే ప్రమాదం మట్టుకు ఉన్నదని చెప్పేసి కూడా స్పష్టంగా మేము వాళ్ళకి స్పష్టం చేయదలుచుకోండి. డెమోక్రసీ ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక సమస్య లోపల మనం ఉన్నాం. డెమోక్రసీ కంటే కూడా మరొక ప్రమాదకరమైన సమస్య ఏమొచ్చిందనంటే,
మనుషుల మధ్య విద్వేషాలు పెంచుతున్నారు, మనుషుల మధ్య ద్వేషాలు పెంచుతున్నారు. ఇది సాధారణ ప్రజల యొక్క జీవితాలని ఆడుకుంటున్నటువంటి కుట్ర అనేటువంటి విషయం మనకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా మన దేశంలో ఉన్నటువంటి పెట్రోల్ రేట్ లేదు, మన దేశంలో ఉన్న డీజిల్ రేట్ లేదు. 60 రూపీస్ కాదు 60 రూపీస్, 65 రూపీస్కు చాలా దేశాల్లో ఇవాళ డీజిల్ పెట్రోల్ దొరుకుతుంది. మరి ఎటు పోతున్నది, ఏమైపోతున్నది డబ్బు? 9 ఏళ్ళుగా ఏమేమి చేసుకోగలిగినా ఇంకేం జరగాలి? 1, ఈ రోజున తెలంగాణలో భూమి హద్దులు స్పష్టంగా భద్రంగా ఉన్నాయా? సర్వే జరిగి 80 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఆ మాట ఎవరు అనే ధైర్యం కూడా చేయరు. 2, తెలంగాణ రాష్ట్రంలో టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొస్తామని ఒక ప్రకటన జరిగింది, కానీ టైటిల్ గ్యారంటీ చట్టం రాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చట్టం అయిపోయింది, నిన్న మొన్న రాష్ట్రపతి సంతకం కూడా అయిపోయినట్టుగా తెలుస్తుంది. టైటిల్ గ్యారంటీ చట్టం వస్తుంది. ఇక్కడ మన హక్కులకి గ్యారంటీ ఉందా? ఏ రికార్డ్ అన్నా ఫైనల్ ఉందా? లేదు. 3, ఒకవేళ సమస్య కనుక వస్తే ఎక్కడికి పోతున్నాం మనం? ఒకప్పుడు గ్రామ స్థాయిలో విలేజ్ రెవెన్యూ కోర్టుల ద్వారా పరిష్కారం అయ్యేది, ఈ రోజున జిల్లా కలెక్టర్ సీసీఎల్లో మాత్రమే అధికారాలు ఉన్నాయి తప్ప వీళ్ళకి లేదు. మీకు ఇంకా తెలుసో తెలియదో, జిల్లా కలెక్టర్ కూడా చట్టంలో అధికారం లేవు. చట్టంలో అధికారం లేకుండా జిల్లా కలెక్టర్ కూడా ఆ పనులు చేసేస్తున్నారు. ఇక అమ్మకాలు కొనుగోలు విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ దేశంలో 1 స్థానంలో ఉంది. ఇంత ఫాస్ట్గా అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు రికార్డు మారటం ఏ రాష్ట్రంలో జరగదు. 5 గ్యారంటీలు అంటున్నారు, కర్ణాటకలో 5 గ్యారంటీలు అన్నారు, గెలిచిన అమలు చేయకుండా ఎక్కడ పోగలుగుతాం? కోర్టు పోతామా? ఎక్కడ పోతాం? మళ్ళీ ప్రజల దగ్గరికి కదా పోయేది. మళ్ళీ 5 ఏళ్ళు ఆగాలి ఓడగొట్టడానికి. ఆ పార్టీ ఏదైనా తప్పులు చేసి వాగ్దానాలు నిలబెట్టుకోకుంటే 5 ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ నీకు ఛాన్స్. అందుకొరకే యూకే ఒకటే గవర్నమెంట్, వాళ్ళు ఒక ఒక స్పెషలిస్ట్ని పెట్టుకున్నారు, ఎవ్రీ ఇయర్ రివ్యూ చేస్తారు గవర్నమెంట్ పాలసీస్. ఇప్పుడు ఏమైతుంది, ఒక వాగ్దానం చేస్తే 5 ఏళ్ళకే మళ్ళీ నీకు ఛాన్స్. వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలంటే 5 ఏళ్ళ తర్వాత నేను మళ్ళీ అప్పటిదాకా చప్పటిదాకా కూర్చోవాలి. కాదు, లండన్లో ఒక మైకల్ బార్బర్ అనే అతన్ని క్యాబినెటే పెట్టుకున్నది. మేము చేస్తున్న తప్పులు మాకు తెలియవు, ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, మాకేం కనబడదు. మా అధికారం తప్ప మాకు ఇంకేం కనబడదు. మేము చేస్తున్న తప్పులు మాకే తెలియవు. అందుకని మిడ్ కోర్స్ కరెక్షన్ ఉండాలి అని ఒక ఎక్స్పర్ట్ని పెట్టుకున్నారు, ఎవ్రీ ఇయర్ రివ్యూ. అది మనం ఇంప్లిమెంట్ చేయలేదని కాదు, ఈ గవర్నమెంట్ ల్యాండ్ అంశం మీద దే హావ్ నో రైట్ టు ఎగ్జిస్ట్ ఈవెన్ ఫర్ ఎ సింగిల్ డే. ప్రపంచ పీజెంట్ మూవ్మెంట్ గురించి చరిత్ర చదివితే తెలంగాణ పీజెంట్ మూవ్మెంట్ చాప్టర్ కింద. జనాభా ప్రకారం మాలలకు అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో 12 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు మాల సంఘం జేఏసీ నేతలు. రాష్ట్ర ఉద్యమ సమయంలో మాలలు కీలక పాత్ర పోషించారన్నారు నేతలు. ప్రస్తుతం మాలలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. మాలలకు 12 సీట్లు కేటాయించాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించారు మాల సంఘం జేఏసీ నేతలు. మాల మేధావులు, విద్యార్థులు, కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు ముందు వరుసలో ఉండి కొట్లాడినటువంటి సందర్భం మనకు కనబడ్డది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు మరి ఆటతోని పాటతోని మా గాయకులు రచయితలు కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. మాలలకు తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. మరి ఆ సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం. మరి ఏదైతే తండేరు హరీశ్రావు గారికి, వినోద్ గారికి, కవిత గారికి, బాలక సుమన్ గారికి అనేక ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి తీసుకువెళ్ళి మా యొక్క సమస్యలను ప్రాబ్లమ్ను సాల్వ్ చేయమని చెప్పేసి అంటే వారికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి మా యొక్క సమస్యల మీద వారు ఎలాంటి స్పందించలేదు. మేము ఎస్సీ ఎస్టీ బీసీ మండలం కలుపుకొని రాజ్యాధికారం దిశగా వెళ్తాం. మా యొక్క నాయకులను నిలబెట్టుకొని మేము ఓట్లు వేసి మరి ఆ పార్టీలను భూస్థాపనం చేయడానికి మేము కంకణబద్ధులై మరి ఓడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడదు, ఈ 15% రిజర్వేషన్లు ఉమ్మడిగా రాశారే తప్ప కొంత కాలక్రమేమన్నా మీరు రిజర్వేషన్లు మార్చుకోవచ్చు అని చెప్పి ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో రాయలేదు. అసలు పెరిగిన జనాభా తమాషా ప్రకారం 15% సరిపోదు, 28-30% పెంచాలని చెప్పి డిమాండ్ చేయాలి ప్రభుత్వాలు కానీ పాలకపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ. కానీ ఉన్న దాంట్లో కొట్టుకొని సావండి మీరంటే చెప్పి తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి, మా జీవనశైలి మారుతుంది, మా యొక్క ఆర్థిక అసమానతలు తొలుగుతాయని చెప్పి రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కదా. కేసీఆర్ గారు ఆ రోజు దళిత ముఖ్యమంత్రుడే, మందకిష్ణ మాదిగ ముఖ్యమంత్రి అవుతాడు కలగంటే ఆయన ఉద్యమాలను ఎన్నికపోయావు కదా. వర్గీకరణ వంక తీసుకొచ్చి ఎలక్షన్ రాగానే వర్గీకరణ గుర్తుకొస్తుంది పాలకపక్షాలకు. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ చేస్తానది, 100 రోజుల్లో వర్గీకరణ అన్నావు కదా, ఎందుకు వర్గీకరణ చేయలేదు 100 రోజుల్లో? ఓటు అనే ఆయుధంతో ఈ పబ్బం గడుపుకోవడం కోసం ఇల్లు రెచ్చగొట్టి మా మీదకి ఉసి కలిపే కార్యక్రమం తప్ప వేరేదేం లేదు. భారత సమాజం కులాల సమాజం,
ఈ కులాల సమాజంలో ఇప్పుడున్న 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆయా సామాజిక వర్గాలు ఆయా జనాభా దామాష ప్రకారం మాకు ఎమ్మెల్యే టికెట్లు కావాలి, ఎంపీ టికెట్లు కావాలి, స్థానికంగా ఉండే వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుడి వరకు మా సామాజిక వర్గాలకు జనాభా ప్రకారం అవకాశాలు కావాలని అడుగుతా ఉన్నాం. పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు చెప్పాడంటే, ఈ సామాజిక వర్గాలు రాజ్యాధికారంలోకి వస్తేనే ఆ సామాజిక వర్గాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగంలో వాళ్ళు బలోపేతమవుతారు. సామాజిక ఉద్యమాలకు పునాదులు వేసిన వాళ్ళుగా తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలి, ఎవరి జనాభా ప్రకారం అవకాశాలు పొందాలనే దగ్గర మేమందరం ఉన్నవాళ్ళుగా మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాల సామాజిక వర్గం ముందుండి పోరాటం చేసి కేసీఆర్ వెంట ఉండి తెలంగాణ సాధించుకున్నాం. దళితులకు ఇచ్చిన హామీ ప్రకారం కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. 39 సమస్యల డిమాండ్లను మేము ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క డిమాండ్ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ మంత్రి గారు కానీ మాకు పరిష్కరించవలేదు. ఈ రాష్ట్రంలో ఉన్న మాల సంఘాలు ఒకటైనాయి. ఈ మాల సంఘాలు అందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీగా మారింది కాబట్టి నీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని బొందబెట్టడానికి మాలలు రాజకీయంగా సిద్ధమైనారని తెలుపుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నారు ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల. లేదంటే కాంగ్రెస్ కోసం పనిచేస్తానన్నారు, రాజకీయాల్లోకి రమ్మని ప్రజలు ఒత్తిడి చేస్తున్నారన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆమె మీడియాతో మాట్లాడారు. తన కూతురు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే ప్రచారం చేస్తానన్నారు గద్దర్ భార్య విమల. నేను ఇక్కడ నుంచి కంటోన్మెంట్ ప్రజలకు, నేను పుట్టి పెరిగి పెరుగుతున్న ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానంటే, నాకు అవకాశం ఇచ్చారనుకోండి, నాకు అవకాశం గద్దరన కుటుంబ సభ్యురాలుగా ఆమె బిడ్డగా నాకు అవకాశం ఇస్తే తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి, కాంగ్రెస్ కంటోన్మెంట్ ఏరియా నుంచి పోటీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోబడి గద్దరన్న ఆశయాన్ని ముందుకు తీసుకుపోతాని ఈ ప్రెస్ మీట్ నుంచి నేను మీకు విజ్ఞప్తి చెప్తున్నాను. చాలాసార్లు మా కుటుంబంతో జరుగుతున్న అన్యాయం ఏంటంటే, మేము ప్రతిసారి ఉద్యమంలో లేరు, వీళ్ళకి ఏమి తెలియదని అని ఎలా అంటారండి చెప్పండి. ఉద్యమంలో భాగమే, మేము వెనకలుండి మా తండ్రిని నడిపిస్తున్న మేమే కాదండి. ఏ ఉద్యమకారుడు, ఏ విప్లవకారుడు కుటుంబ భార్య బిడ్డ తమని తమను సాక్రిఫైస్ చేసుకుంటూ తమ తండ్రికో, తమ తల్లికో, తమ అక్కకో సపోర్ట్ చేస్తారు? సో డెఫినెట్లీ వీ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది ఫైటింగ్స్, వీ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ది ఎలక్షన్స్, వీ హ్యావ్ ద ఫైటింగ్ స్పిరిట్. ఇఫ్ గివెన్ ద ఛాన్స్ వీ విల్ టేక్ దిస్ ఫైటింగ్ స్పిరిట్ ఇన్ ది రైట్ వే ఇన్ ఆర్డర్ టు సర్వ్ ది సొసైటీ. ఇంకోటి కూడా ఏంది, వారసత్వము. ఎందుకంటే మన కంటోన్మెంట్ ప్రజలు, అభ్యర్థులు గత 40 ఏళ్ళ నుంచి కాంగ్రెస్కి పనిచేస్తూ మాకు ఇవ్వలేదన్నారు. అందుకే వాళ్ళకి అది విజ్ఞప్తి చేస్తున్నానంటే, అన్నలు అక్కలు, మీరు 40 ఏళ్ళ నుంచి ఒక పార్టీకి అంకితమై పనిచేస్తున్నారు, మీకు ధన్యవాదాలు, మీకు నమస్తే. నేను నాకు కంటోన్మెంట్ నుంచి ఇస్తే తప్పకుండా మిమ్మల్ని కలుపుకొని, మీ బిడ్డగా, మీ చెల్లగా మిమ్మల్ని కలుపుకొని మీ అడుగుజాడల నడుస్తూ ఈ కంటోన్మెంట్ ఏరియాకు నేను నిజమైన సేవ, ఒక గద్దరన్న బిడ్డగా ఒక మరో ప్రపంచాన్ని కంటోన్మెంట్లో చూపిస్తానని ఈ ప్రజల సాక్షిగా ఈ ప్రెస్ రిపోర్ట్ మీట్ల ద్వారా నేను మీకు చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ ఇస్తామన్నారు, తర్వాత ఏమి సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి నేను గద్దర్ భార్యలాగా నేను పాపకు సపోర్ట్ ఇస్తున్నా. నేను పాప ఎంబడు ప్రచారానికి కూడా వెళ్తా, వెళ్ళి వాళ్ళని గెలిపించుకొని వస్తా. నేను అంత ధైర్యం ఉంది మాకు. కాబట్టి మీరు తప్పకుండా మీరు ఇవ్వాలనేసి అని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎన్టీఆర్ గార్డ్ దగ్గర పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేశారు మోత్కుపల్లి నర్సింహులు. కేసీఆర్ సమర్థించి తప్పు చేశానని, దళిత బంధు అమలు కాకుంటే చచ్చిపోతానని ముందే చెప్పానన్నారు. పథకం పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో దళిత యువత చనిపోమని తనకు మెసేజ్లు పెడుతున్నారని చెప్పారు. కేసీఆర్ ముహూర్తం పెడితే మందు తాగి చనిపోతానన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతమైందని, కలిసికట్టుగా పనిచేస్తే కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. తుంగతుర్తి సీటు ఇస్తే గెలుస్తానని చెప్పారు. బలహీన అభ్యర్థికి ఇస్తే ఓడిపోయే ఛాన్స్ ఉందన్నారు. బలమంతా వృధా చేస్తుంది కదా. అంతేకాదు దళిత బంధు సంగతి అడుగుదామనుకున్నా, ఇచ్చిన దళిత బంధులో కొద్దిపాటిగా ఓ 4-5 వేల మందికి ఇస్తే ఇవ్వచ్చు. కొన్ని మండలాల్లో ఇచ్చారు కాబట్టి మరి ఇస్తే ఇవ్వచ్చు, కానీ ఇచ్చిన దాంట్లో 50% మీ ఎమ్మెల్యేలు తిన్నారు. ఆ మాట మీరే చెప్పారు. ఆ మాట చెప్పి కూడా మళ్ళీ వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. 20-30 మంది
జనాన్ని దోపిడీ చేస్తున్నారు వాళ్ళని తీసేయమని చెప్పారే. నాకు అపాయింట్మెంట్ ఇస్తే నేను బయట చెప్పడమని కాదు, లోపలనే గట్టిగానే కొట్లాడేవాడిని, మీతోనే మాట్లాడేవా, నాకు అపాయింట్మెంటే నువ్వు ఇస్తలేవు అయితే నేనేం చేయాలి చెప్పు. అందుకని ఇవాళ బయట మీడియా ద్వారా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఒకటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, నేను తాగడానికి సిద్ధంగా ఉన్నా, నేను తాగడానికి నా జాతి కోసం నేను అబద్ధాలు ఆడను, నాకు అవసరం లేదు, నేను తాగడానికి సిద్ధంగా ఉన్నా. ముహూర్తం నువ్వు పెట్టు, ముహూర్తము కేసీఆర్ గారు మా అన్నగారు పోనీ నీ చేతిలో ఉండే సస్తే ఆగి ఉంటుందేమో చూద్దాం, అది కూడా పర్వాలేదు, నీ మాటను నిలబెడతాను నేను. ఎందుకంటే ఏవాడు చేస్తే నాకేంది, నేను స్కీమ్ అయితే ఎత్తేస్తా అన్నట్టే కదా, ఇది అంటే నా మాటకు విలువలేదు అన్నట్టే కదా. మోతుకుపల్లి నరసింహులు గారు మందు దాసేస్తే నాకేంది, ఏమైతే నాకేంది అని అన్నట్టే కదా. మా పేదోళ్ళ మాటకి ఏం విలువిస్తున్నావు నువ్వు, మా కులానికి మీరు ఏం విలువిస్తున్నారు మీరు? మాదిగ జాతిలో పుట్టినందుకు మీకు మాకి మా శిక్ష, ఈ శిక్ష అని నేను అడుగుతా ఉన్నా. ఇది దుర్మార్గం కాదా అని నేను అడుగుతా ఉన్నా. మీరు ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బేగంపేటలోని కంట్రీ క్లబ్లో మహానవరాత్రి ఉత్సవ్ జరిగింది. 3 రోజుల పాటు జరుగుతున్న వేడుకల్లో సాంప్రదాయ గర్బా సాంగ్లకు డ్యాన్స్ చేశారు యూత్. లైవ్ డీజే మ్యూజిక్ పర్ఫార్మెన్స్ అందరినీ హుషారెక్కించాయి. దాండియా డ్యాన్స్ ఫ్లోర్పై యూత్ డ్యాన్స్లతో సరదాగా గడిపారు. సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య, సాయబాను కింద బతుకమ్మ పేర్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ, పల్లె గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య, మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ. ఓ కొత్త బట్టలు కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా, మనుమరాళ్ళ చేతి మట్టి గాజులకి కళ్ళ గురికి తులిపే ఓ అవ్వ, బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే. గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల, చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల, చేతి సంచుల నిండా పూలు కోసుకొచ్చి సేను కాడికి తాతయ్య సాయబాను కింద. We celebrate with all the traditional festivities. ప్రతి ఇయర్ మీరు నోటీస్ చేసి ఉంటారు, లాస్ట్ 30 ఇయర్స్కి వెళ్ళి మేము మొదలు పెట్టినాక చాలామంది మళ్ళీ మళ్ళీ చేస్తారు. యాక్చువల్లీ వీఆర్ ద ఫస్ట్ పర్సన్స్ కంట్రీ క్లబ్ ఓ పైనట్ దాండియా అండ్ గర్బా కాన్సెప్ట్. వి బాట్ పీపుల్ ఫ్రమ్ గుజరాత్ దట్ టైమ్, ఇట్ వాజ్ హిస్టరీ యాక్చువల్లీ. ఆఫ్టర్ 30 ఇయర్స్ అగైన్ ఐఎమ్ స్టాండింగ్ ఇన్ ద సేమ్ పోడియం అండ్ నౌ వీఆర్ రీక్రియేటింగ్ హిస్టరీ యాక్చువల్లీ. 30 ఇయర్ అప్పుడు చాలామంది ఒంటి గుజరాతీస్ వస్తుండే, ఇప్పుడు యూ విల్ ఫైండ్ మోర్ నెంబర్ ఆఫ్ నాన్ గుజరాతీస్ దెన్ గుజరాతీస్. తెలుగు వాళ్ళు వేరే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, కన్నడ, తమిళ్, నార్త్ ఇండియన్స్, ఎవ్రీబడీ ఇస్ పార్టిసిపేటింగ్. So there are more number of non-Gujaratis than Gujaratis actually speaking. When we started 30 years back, it was only Gujaratis concept. But now it has gone out to the families. You must have seen so many hundreds of families who are there. Father, mother, children, grandchildren. So it is going on to different generations altogether. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు పోలీసులు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడిపాడారు మహిళా పోలీసులు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మూడు కాళ్ళ ముసాలొళ్ళు ఓ రాసా గుమ్మడి ముందు నడిసి తోవా.
రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలోని హుడా కాలనీలోని పార్కులో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి కోలాటం ఆడారు మహిళలు. ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి దాండియా ఆడారు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు వెసెక్స్ న్యూస్.